ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా 12,45,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చిన అమరావతి రాజధాని మునిగిపోలేదని వైసీపీ బ్యాచ్కి నిద్రపట్టడం లేదు. అనేక ప్రాంతాల్లో కరకట్టకి గన్లు పెట్టాలని ప్రయత్నం కూడా చేశారు. ప్రతి 100 మీటర్లకి ఒక పోలీసును పెట్టి కాపలా పెట్టడంతో ప్రమాదం తప్పింది. 24 అవర్స్ కాపలా పెట్టారు. ఎందుకంటే ఈ బ్యాచి అమరావతిని ఏదో ఒక విధంగా ముంచి అమరావతి రాజధానికి పనికిరాదని ఛాలెంజ్ చేశారు. ఎప్పుడో 400 సంవత్సరాల చరిత్ర ఉన్న విజయవాడ మునిగిపోయింది, కానీ అమరావతిలో చుక్క నీరు రాలేదు. మనం ఆ ఫొటోస్ చూస్తూనే ఉన్నాం. హైకోర్టు దగ్గర గ్రూప్ 4 ఉద్యోగుల కాలనీలో ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగులకు నిర్మించిన టవర్స్ దగ్గర ఎక్కడ చుక్కనీళ్ళు లేదు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ 13 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా కూడా లాగిపడేసే కెపాసిటీ ఉంది, గ్రావిటీ ఎక్కువ ఉంది. అందువల్ల ప్రకాశం బ్యారేజీ ఓన్లీ జస్ట్ బ్యారేజే కాబట్టి వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తడం, ఆ వరద మొత్తం కింద కొడడం. మునిగితే కింద లంక గ్రామాలు నీరు చేరుతుంది, కానీ అమరావతిలోకి నీరు వచ్చే అవకాశం లేదు. ఒక కొండవీటి వాగు పొంగితే మాత్రమే అమరావతి గ్రామాల్లో 6 గ్రామాలు మునిగే అవకాశం ఉంది. అందుకే ఆ కొండవీటి వాగు ఏదైతే ఉందో కృష్ణానదిలో కలిసే దగ్గర లిఫ్ట్ నిర్మించారు. కొండవీటి వాగు ఫ్లడ్ ఎంత వస్తుందో ఆ ఫ్లడ్ అంతా లాగి కృష్ణానదిలో పోయడానికి ఏర్పాటు కూడా ఎప్పుడో పూర్తి చేశారు. ఇక కొండవీటి వాగు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తే ఆ వరదను నిల్వ చేసేందుకు నీరుకొండ దగ్గర 500 ఎకరాల్లో పెద్ద లేక్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఒక చిన్న చెరువు మాత్రమే ఉంది, దాన్ని 500 ఎకరాలకు విస్తరించి దాదాపుగా 1.5 TMC అక్కడ నీరు నిల్వ చేసి అక్కడి నుంచి రెగ్యులేట్ చేసుకుంటూ కొండవీటి వాగు వరద ఎప్పుడో ఒకసారి వస్తుంది. అందువల్ల ఇక రాజధాని అమరావతి సేఫ్ అని తెలియడంతో వైసీపీ బ్యాచ్ అంతా ఏం చేయాలి అర్థం కాక, అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు నివాసం మునగకుండా ఉండేందుకు బుడమేరు ఏదైతే వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ గేట్లు ఎత్తేసాడు అని చెప్పి ప్రచారం చేశారు. బుడమేరు నుంచి వెలగలేరు మీదగా ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో వరద కలిసేది కేవలం 15,000 క్యూసెక్లకే డిజైన్ చేశారు. బుడమేరులో 85,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చింది. అక్కడ కేవలం లాకులే ఉంటాయి. ఆ లాకులు ఎత్తి గనక బుడమేరుకు వరద వదలకపోతే అసలు విజయవాడ మొత్తం మునిగిపోయింది. అంటే విజయవాడ మొత్తం మునగలేదు, అమరావతి మునగలేదని బాధపడతా ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడైతే ఆ బుడమేరు పరివాహక ప్రాంతంలో సింగనగర్ ఏదైతే ఉందో 7-8 కాలనీలు మాత్రమే మునిగాయి. ఇక ఆ గేట్లు ఓపెన్ చేసి ఫ్లడ్ అవ్వకపోతే ఎన్టీపీసీ మునిగిపోయే ప్రమాదం ఉంది, విజయవాడ నగరం మొత్తం మునిగే అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదం నుంచి తప్పిస్తే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిద్దని, అమరావతి మునిగిద్దని వెలగలేరు దగ్గర లాకులు ఓపెన్ చేశారని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక 15,000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీకి వెళ్తే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిద్దా? అమరావతిని మీరు ముంచాలని చూస్తే మునిగే నగరం కాదు, చాలా ఎత్తైన ప్రాంతం విజయవాడ కన్నా కూడా. విజయవాడ బుడమేరు పరివాహక ప్రాంతంలో అసలు నివాసాలకు పనికిరాదు. ఎందుకంటే బుడమేరు 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా కూడా బీభత్సమైన వరద వచ్చింది, కానీ అవన్నీ నివాస ప్రాంతాలుగా మారిపోయాయి. 10 సంవత్సరాలకు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు అది ఎలా ముంచిద్దో. అమరావతిలో అలాంటి పరిస్థితి లేదు. అమరావతి 29 గ్రామాల్లో ఎక్కడైనా చూడండి ఒక్క ఇల్లు మునిగినట్టుంటే మీరు ఫోటోలు పంపించండి. ఎక్కడో ఆంధ్రప్రభా కాలనీలో మునిగిపోయిన ఇళ్లలో ఫోటోలు క్లోజ్లో తీసి క్లోజ్ షాట్లు. అమరావతిలో హరిశ్చంద్రపురం మునిగిపోయింది, రాయపూడిలో నీరు చేరింది, హైకోర్టులో జడ్జి గారి సీటు కిందకి నీళ్ళు వచ్చాయి, చంద్రబాబు నాయుడు ఇల్లు అయితే పూర్తిగా మునిగిపోయింది, ఇంకా అసలు అక్కడ ఏమీ లేదు, ఎవరిని బానియడం లేదు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. కుదిరితే కరకట్లకు బొక్కలు పెట్టి కృష్ణానదిలో వస్తున్న వరద మొత్తాన్ని రాజధానిలోకి తరలించాలని చూస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. రాబోయే రోజుల్లో అమరావతి నగరమే విజయవాడ కన్నా కూడా సేఫ్ జోన్గా మారిపోతుంది. ఎందుకంటే విజయవాడ కన్నా కూడా అమరావతిలోని చాలా ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలు. కొండవీటి వాగు పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాలు మినహాయిస్తే 2-3 గ్రామాలు, మిగతా ప్రాంతం మొత్తం చాలా సేఫ్ జోన్. అందుకే ఈ కొండవీటి వాగు ఉన్న పరివాహక ప్రాంతంలో సిఆర్డీఏ కూడా భూములు సేకరించలేదు చాలా ప్రాంతాల్లో. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిపై
రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.